అడ్వర్స్ ఎఫెక్ట్ అయితే కంప్లైంట్ ఆగండి 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 కంప్లైంట్ చేసి ఆ వ్యక్తిగతంగా ఆ జడ్జి మీదకి పెనాల్టీ వేసి అతని దగ్గర నుంచి మనం కాంపెన్సేషన్ తీసుకోవడానికి మన దేశంలో ఏమైనా సిస్టమ్ ఉందా? మీరు నన్ను అందు అక్కడికి మళ్ళీ లాగి నన్ను కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో లాగబాకండి. కాదు 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 కాదండి, నో నో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ కేస్, ఐఎమ్ టాకింగ్ ఇన్ జనరల్. ఒక కోర్టులో నాకు నేను ఒక వివాదం మీద కోర్టుకు వెళ్ళాను, లేదా ఒక ఆస్తి హక్కు అనుకుందాము, అక్కడ ఒక తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చారు, ఆ తప్పుడు జడ్జిమెంట్ అగెన్స్ట్ ది రూల్ ఆఫ్ లా ఇచ్చారు, ఇచ్చినప్పుడు దానివల్ల నేను నష్టపోయాను, నేను కాంపెన్సేషన్ అడగడానికి అగెన్స్ట్ దట్ పర్టికులర్ జడ్జ్ హూ హ్యాడ్ డెలివర్డ్ దట్ జడ్జిమెంట్ అవకాశం ఉందా భారతదేశం? తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చారనేది మీరు చెప్పలేరు, కాకపోతే ఈ ఎర్రడిన లా అంటాం. అదే వాటి మీ భాష ఏదైనా కాదు, నేను పైకోర్టుకు వెళ్ళాను, పైకోర్టుకు వెళ్ళాను, పైకోర్టులో నాకు అనుకూలంగా వచ్చింది. ఇప్పుడు నేను కింది కోర్టు జడ్జి మీద నేను అతని మీద ప్రొసీడ్ కావడానికి నాకు అవకాశం ఉందా భారతదేశంలో? ప్రొటెక్షన్ ఉందండి. లేదు, దానికి మీద ప్రొటెక్షన్ ఉంది, దానికి ప్రొటెక్షన్ ఉంది. కాకపోతే ఆ జడ్జి గారి మీద హైకోర్టు చర్యలు తీసుకోవచ్చు. తర్వాత నాకెందుకండి ఆ చర్యలు, నాకెందుకండి ఆ చర్యలు, నాకు సంబంధం లేదు చర్యలు, నాకు జరిగిన నష్టాన్ని కాంపెన్సేట్ చేయాలి. అవి మీరు కంప్లైంట్ చేస్తేనే, అవి మీరు కంప్లైంట్ చేస్తేనే తీసుకుంటాయి. కంప్లైంట్ చేస్తే కాంపెన్సేషన్ అవకాశం ఉంది, కాంపెన్సేషన్ ఉండు. ఓకే ఓకే, గో అహెడ్ విత్ యువర్ దిస్ థింగ్. నాది రెండు, ఆ రెండోది ఏంటంటే ఈ నెల 11వ తారీఖు నాడు మన రాష్ట్ర హైకోర్టు ఇంకొక తీర్పు ఇచ్చింది. దాని ప్రకారం ఏంటంటే 7 ఇయర్స్ లోపల ఏ కేసులో అయినా ఏ చట్టం కింద అయినా, అవి ప్రత్యేక చట్టాలైనా సరే, ఎన్డీపీఎస్ కావచ్చు, ఇతరతర చట్టాలు కావచ్చు, ఇంకే చట్టమైనా కావచ్చు, ఇఫ్ ది అఫెన్స్ అట్రాక్ట్స్ బిలో 7 ఇయర్స్ మ్యాండేటరీ 41A నోటీస్. మరి ఇక్కడ 7 ఇయర్స్ బిలోనే ఉంది కదా నోటీస్, ఆ నోటీస్ లోపభూయిష్టంగా ఇచ్చారంటే సుబ్బారావు గారు ఎందుకు చెప్పారు? మరి అదే కదా నేను చెప్తున్నాను సార్, అందుకనే ఈ రెండు తీర్పులు నేను ఉదహరిస్తున్నాను. ఈ రెండు తీర్పులు అందుకు ఇక్కడ ఏం జరుగుతుందంటే, అర్ణేష్ కుమార్ తీర్పులో సుబ్బారావు గారు టచ్ చేసి వేశాడు, ఏ మ్యాజిస్ట్రేట్ హూ డస్ నాట్ ఫాలో ది మ్యాండేటరీ డైరెక్షన్స్ గివెన్ బై ది సుప్రీం కోర్ట్ ఇన్ అర్ణేష్ కుమార్ హీ విల్ ఫేస్ ది మ్యూజిక్ యాజ్ ది వైలేటర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఇండివిజువల్ is equally by liable. The degree may be little or more, but he is also liable. The same is questioned before the high court or supreme court wide contempt of court case. Okay, he is answerable. ఆయన వైఎస్ఆర్సీపీ ఆయన కొంచెం ఆలస్యంగా బడి పిల్లవాడు వచ్చినట్లుగా ఆలస్యంగా రావడంతో ఇప్పుడు వచ్చారులేండి, చేయెత్తుతున్నారు ఇప్పుడు ఆయన. లేకపోతే మొదట ఆయన్నే మొదట ఆయన్నే ఆయన మాట్లాడించేవాడిని, మనందరికి బాగా ఆహారం అయ్యేవాడు. లేదు, ఈ విషయంలో నేను చెప్తుంది నేను లా మాట్లాడుతున్నా గానీ అక్కడ పట్టా ఉన్నాడా, ఎక్స్ ఉన్నాడా, వై ఉన్నాడా, జెడ్ ఉన్నాడా నాకు అనవసరం. నేను లా గురించే మాట్లాడుతున్నాను, క్రిమినల్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా లా గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. అక్కడ ఆయన కూడా ఆయన చెప్పి ఆయన కూడా అడ్వకేటే సార్, ఆయన పొనక జనార్దన్ రెడ్డి గారని మన వైసీపీ అడ్వకేట్ ఆయన. ఆయన మరి ఈ లోపాలు ఇవన్నీ సోదరుడే సోదరుడే మిత్రుడే మంచి మనిషి ఉన్న వ్యక్తే, మీరు దయచేసి మీరు కృష్ణుడు పాత్ర పోషించబాకండి. ఓకే, అయిపోయింది ప్యానెల్ లో ఉన్న ఒక్క నిమిషం. ఇక్కడ రెండో విషయం ఏదైతే చెప్తున్నాను, పోలీసుల యొక్క అతి సార్ చాలా నీచేత నీచమైతే మాటలు మాట్లాడాడు పట్టాభి, నో డౌట్ ఒక వ్యక్తి పట్ల తప్పు లేదు, కేసు కట్టారు. కానీ 41A నోటీస్ సర్వ్ చేయాల్సిన కేసులో అర్ధరాత్రి వరకు వెయిట్ చేసి అర్ధరాత్రి తలుపులు పాల్గొట్టాల్సిన అవసరం ఏంటి? అంటే పగలగొట్టకూడదని ఏమైనా చట్టం రాసిందా? ఏదైనా చట్టంలో ఐపీసీలో కానీ సిఆర్పిసీలో కానీ ఏమైనా రాసిందా? రేపు హైకోర్టుకి వెళ్తే అక్కడ వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళు డీజీపీ చెప్పుకుంటారు. అదే అదే ఎందుకంటే సార్ మీరు పోలీసులు ఎంత మాత్రాన ఇష్టారాజ్యంగా మీరు ఇళ్లలా దొరపడతాను, ఎక్కడ పడితే అక్కడ దొరతానంటే ఉన్నది పగల కొడతానంటే కుదరదు. వారెంట్ ఉందా మీకు? వారెంట్ ఉందా? అరెస్ట్ వారెంట్ ఉందా? ప్రొఫెసర్ ఎంటర్ అవడానికి 41A నోటీస్ ఇవ్వాల్సిన చోట మీరు మీ ఇష్టారాజ్యంగా ఇళ్లలో దూరతారా?
అది కూడా రాత్రి పడుతుందా ఈ ప్రశ్నలన్నీ అడిగి నాకు ఆయన అటువైపు జనార్దన్ రెడ్డి గారి వైపు పోతాయి ఈ ప్రశ్నలన్నీ కూడా నేను ఇలాగ పంపిస్తూ ఉన్నాను ఆయన ఆన్సర్ చేస్తారు సార్ ఇక్కడ జన కాదు ఇక్కడ పట్టాభి కాదు రేపు శాంతి ప్రసాద్ ఉండొచ్చు లేదా ముప్పాడు సుబ్బారావు ఉండొచ్చు లేదా ప్రభుత్వం మారితే మా పొలక జనార్దన్ రెడ్డి ఉండొచ్చు నేను తప్పు పడుతుంది తీరుని అరెస్ట్ చేయండి అతన్ని అరెస్ట్ చేసే విషయంలో మేము ఎవరు కూడా అతన్ని ఇదాం పార్టీ వాళ్ళు ఉంటే చెప్పకపోతే అరెస్ట్ చేయండి ఆదర్శ్ కుమార్ తీర్పును మీరు దాని ఫలితాలు మీరు అనుభవిస్తారు నేను దాని గురించి వెళ్ళట్లా కానీ తలుపులు బాల కొట్టుకొని వెళ్ళాల్సినంత తీవ్రవాది అతను పారిపోతాడా ఇక్కడ అది కనబడతలేదా మీకు 50 క్లాస్ 3 నోటీస్ ఇచ్చారు అంటే ఏంటి అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి అక్కడ బంధువులకు ఇంటిమేట్ కానీ 41 ఏ నోటీస్ సర్వ్ చేశారు అక్కడ చేయలేదుగా చేస్తే ఆన్ ద స్పాట్ లో అతను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు కదా స్టేషన్ బయలు తీసుకున్నాడు కదా అంటే ఎవడి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఇతను కనీసం ఒక రోజు లోపల ఉంచాలనేది పరిక్ కదా దానికి సిస్టమ్ బలవుతుంది కదా పౌరే కదా నడుస్తున్న దాన్ని శాంతి భద్రతలు ఉన్న రాజ్యం అంటావా నిర్ణయాలు మీకే వదిలేస్తున్నాను.